అసలు పుట్టిన తేదీ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మనల్ని ఈ భూమి మీదకి పంపిన శుభదినం. ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు, ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది. మనకు కలిగే శుభ అశుభయోగాలు, అదృష్ట దురదృష్టాలు అన్నీ మన పుట్టిన తేదీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆకాశంలో తిరుగాడే నవగ్రహాలు, 12 రాసుల ప్రభావంతో నిండి ఉన్న మన పుట్టిన తేదీ మనకు చెప్పే ఆశ్చర్యకరమైన అద్భుతమైన జీవిత రహస్యాలు ఎన్నో. భార్యాభర్తల సంబంధంలో అపశృతులు పలుకుతున్న మేషరాశి వారు, కేవలం డబ్బు కోసం రెండు పెళ్లిళ్ళు చేసుకుంటున్న వృషభ రాశి వారు, ఆకస్మికంగా చనిపోతున్న కన్యారాశి వారు, ఆర్థికంగా కుంగిపోతున్న తులారాశి వారు, జీవిత భాగస్వామికి దూరమవుతున్న వృశ్చిక రాశి వారు, సర్పదోషం ఉన్న ఇంట్లో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, పితృశాపం ఉన్న ఇళ్లలో వంశాభివృద్ధి లేకపోగా ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, అలాగే 1 నుండి 27 నక్షత్రాల మర్మం ఏమిటి, అంతేకాకుండా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు మొదట్లో బ్రహ్మాండంగా వెలిగి చివరిలో ఎందుకు దిగజారిపోతున్నారు, 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు ఎందుకు రెండో పెళ్లి చేసుకుంటున్నారు, 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు ఐశ్వర్యంతో తొలతూగే వారు చివరకు ఎందుకు బెకార్లు అవుతున్నారు, 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు చెడు వ్యసనాల బారిన ఎందుకు పడుతున్నారు. ఇలా 1 నుండి 31 తేదీల్లో పుట్టిన వారి గురించి విడివిడిగా వివరణ, అలాగే పాటించాల్సిన రెమెడీలు. ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న ఈ విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను వీటి గురించి వివరించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీమాత్రే నమః. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో వారు ధనుర్రాశికి చెంది ఉంటారు. 2022 సంవత్సరం ధనుర్రాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. గురువు ఈ సంవత్సరం అంతా అర్ధాష్టం ఉన్నందు శని ఫిబ్రవరి 9 వరకు 2వ ఇంట, తదుపరి 3వ ఇంట, ఈ సంవత్సరం అంతా రాహువు 5వ ఇంట, కేతువు 11వ ఇంట, ఏలినాటి శని అయినప్పటికీ స్వక్షేత్ర స్థితి వలన అంతగా ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య లాభము, ధనలాభము, బంధుమిత్రుల సహకారము లభించటం, ఉద్రేకంగా మాట్లాడుట, వ్యవహార జయము, సంతాన సౌఖ్యం, నేత్ర సంబంధ రోగాలు, శత్రువులపై జయము, నూతన స్త్రీ పరిచయాలు, స్త్రీ సౌఖ్యము, సంఘంలో ఉన్నత స్థితి, ప్రభుత్వ లావాదేవీలు అనుకూలిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో మొదటి ఇంట్లో అంగారక గ్రహం ఉండటం వల్ల వారు కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక అంశంపై దృష్టి కేంద్రీకరిస్తే వారు వివిధ వనరుల నుండి డబ్బు పొందడంలో విజయవంతమవుతారు, కానీ వారు తమ ఖర్చులను మొదటి నుండే నియంత్రించాలి. ఈ రాశి చక్ర వ్యక్తులు విశ్వసనీయంగా ఉంటారు, వారి స్నేహితులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఈ విషయంలో వారి ప్రేమ జీవితం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు సానుకూల మార్పులను గమనించవచ్చు, కానీ వారు తమ ప్రియమైన వారితో మాట్లాడేటప్పుడు వారి మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇక ధనస్సు రాశి వారికి 2022 విద్యా విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ సంవత్సరం విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సూచనలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో దృష్టి సారించి అధ్యయనాలలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ 4వ 5వ ఇంట్లో వరుసగా మీ 5వ ఇంటి అధిపతి యొక్క అధ్యయనం కారణంగా మీరు మీ ప్రయత్నాలు ఫిబ్రవరి మధ్య నుండి జూన్ మధ్య వరకు మీకు మంచి ఫలితం ఇస్తాయి. మీరు పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి అదృష్టాన్ని ఇస్తుంది, ఎందుకంటే మీరు విషయాలను సరిగ్గా గుర్తుంచుకునే, అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. అయితే మీ 8వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కారణంగా జూన్ నెల తర్వాత ఆగస్టు వరకు మీ అధ్యయనాల్లో కొన్ని సమస్యలను తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టలేరు. ఈ విషయంలో మీరు సహనం కోల్పోవద్దని, ప్రశాంతంగా ఉండాలని, మీ స్నేహితులు, గురువులు, ఉపాధ్యాయులు సహాయం తీసుకోవాలని సూచన. ఏదేమైనా ఈ కాలంలో పరిశోధకులు ఒక అంచనా కలిగి ఉంటారు. ఇది కాకుండా ఉన్నత విద్యను అభ్యసించే వారికి సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉన్న కాలంలో చాలా అనుకూలంగా ఉంటుంది.
మీరు విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటుంటే మీరు సంవత్సరం చివరి నాటికి శుభవార్త వినే అవకాశం ఉంది. ధనుర్రాశి 2022 వృత్తి ఉద్యోగ విషయాలు ఒకసారి పరిశీలిద్దాం. సంవత్సరం ప్రారంభంలో అంగారక గ్రహం మీ రాశి చక్రంలో కదలిక కారణంగా మీరు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు అన్ని రంగాల్లో విజయవంతమవుతారు. మీ వృత్తి గృహంలో బృహస్పతి యొక్క అంశం కారణంగా మీ సీనియర్లు కూడా మీ పనిని అభినందిస్తారు. దీని తర్వాత కుంభంలో శని యొక్క కదలికల వల్ల ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య వరకు ఉద్యోగాలతో సంబంధం ఉన్న వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ప్రమోషన్లు పొందడంలో విజయవంతమవుతారు. దీనితో పాటు ఏదైనా పని చాలా కాలం పెండింగ్లో ఉంటే ఈ సమయంలో అది విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ నెల తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా అనుకూలమైందని రుజువు కావచ్చు. వివిధ వనరుల నుండి సంపాదించడంలో విజయం సాధిస్తారు. సంవత్సరం చివరి దశ గురించి మాట్లాడితే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి 2022లో ఆర్థిక జీవితం ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. ఆర్థిక భవిష్యత్తుపై సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జనవరి నెల మధ్యలో ధనుస్సులోని కుజుని కదలికల వల్ల మీ ఆదాయ వనరులను బలోపేతం చేసినప్పటికీ మీ ఖర్చులను నియంత్రించమని మీకు సూచించడం జరుగుతోంది. లేకపోతే మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారు. బృహస్పతి దాని సొంత రాశి చక్రంలో అంటే మేనల్లో ఏప్రిల్ కాలంలో సంచరిస్తుంది. ఈ సమయంలో రెండు గ్రహాలు మీ పదవ ఇంటిని వీక్షించడం వల్ల మీరు వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీరు అన్ని రకాల చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, లేకపోతే మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇది కాకుండా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మీ 9వ ఇంట్లో బుధగ్రహం యొక్క వీక్షణ వల్ల ఆకస్మికంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఖర్చులను నియంత్రించమని మీకు సూచన. ధనుసు రాశి వారికి 2022లో వివాహిత జీవితం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. అంగారక గ్రహ వీక్షణ వలన జనవరి నుండి ఫిబ్రవరి మధ్య వరకు మీ జీవిత భాగస్వామి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే మీ సంబంధాల్లో కొన్ని తేడాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు మీ భాగస్వామితో కూర్చుని అన్ని తేడాలను స్నేహపూర్వకంగా క్రమబద్ధీకరించాలని సూచన. దీనితో పాటు మకర రాశిలో శనితో సూర్యుడు కలయిక వల్ల మీ వివాహ జీవితంపై జనవరి నుండి ఫిబ్రవరి మధ్య వరకు విపరీతమైన ప్రభావాలను చూపుతుంది. ఎందుకంటే ఇది మీ ఇంటి శాంతి సౌకర్యాన్ని వక్రీకరిస్తుంది. ఇది వాదనలను తీవ్రతరం చేయడమే కాక నిందలను ఇస్తుంది. మీ కఠినమైన మాటలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని ఇష్టపడకుండా బాధ పెట్టవచ్చు. సంవత్సరం చివరి దశలో మీ 4వ ఇంట్లో బృహస్పతి ఉండటం మీ వివాహ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది స్థానికులు తమ జీవిత భాగస్వాములతో కూడా తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. ధనుసు రాశి 2022 కుటుంబ జీవితం ఒకసారి పరిశీలిస్తే 2022 సంవత్సరంలో మీ కుటుంబ జీవితంలో శాంతి శ్రేయస్సును తీసుకురాబోతోంది. మీరు చాలా కాలంగా జరుగుతున్న తేడాలను క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ఏదేమైనా మీరు సంవత్సరం ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ విషయాల గురించి మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ 4వ ఇంటి అంగారక గ్రహం యొక్క ప్రభావం కారణంగా అదే సమయంలో మీ 7వ ఇంట్లో మార్స్ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. కొంతమంది స్థానికులు తమ కుటుంబ సభ్యుల నుండి ఏప్రిల్ నెలలో దూరం కావచ్చు. ఇది ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. మీరు ఒంటరిగా ఉండొచ్చు, కానీ సమయం గడిచే కొద్దీ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ రాశి చక్రంలో బృహస్పతి యొక్క వీక్షణ అంటే మేనం మీ 4వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా మీరు మీ కుటుంబంతో ఎక్కువ అనుబంధాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు మీ బిడ్డకు సహాయం చేస్తారు, వారితో మంచి సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ కుటుంబంలో మంచి ఇమేజ్ను సృష్టించుకోగలుగుతారు. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మీ తోబుట్టువులతో సమయాన్ని గడపడం మీరు చూస్తారు. ధనుసు రాశి వారికి 2022లో ప్రేమ జీవితం ఒకసారి పరిశీలిద్దాం. సంవత్సరం ప్రారంభంలో మీ లగ్నంలో అంగారక గ్రహం ఉండటం వల్ల మీ ప్రేమికుడితో కొన్ని ఘర్షణలను సూచిస్తుంది. ఈ సమయంలో మీరు మానసికంగా అసమతుల్యత కలిగి ఉండవచ్చు. ఇది మీ ప్రియమైన వారికి సమస్యను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ప్రవర్తనలో సానుకూల మార్పులను తీసుకురావాలి. మీరు మీ ప్రియమైన వారిని ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటారు. ఇది మీ సంబంధాలను మరింత పెంచుతుంది.
ఏదేమైనా మూడవ వ్యక్తి జోక్యం మీ సంబంధాలను పాడు చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. అందువల్ల మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరిని అనుమతించకూడదు. సంవత్సరపు చివరి త్రైమాసికంలో మీ ప్రియమైన వారిని మీ కుటుంబంతో సంభాషించడానికి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సమయంలో కొంతమంది స్థానికులు కుటుంబం నుండి సహకారం పొందవచ్చు. ధనుసు రాశి వారికి 2022లో ఆరోగ్య జీవితం ఎలా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీరు ఆరోగ్య కోణం నుండి సానుకూల ఫలితాలను పొందుతారు. మీ రెండవ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు చిన్న చిన్న సమస్యలతో బాధపడవచ్చు, కానీ మీరు ఎటువంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోరు. ఏప్రిల్ మధ్య నుండి జూన్ వరకు మీ బిజీ షెడ్యూల్ నుండి సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోవాలని సూచన. ఏదేమైనా దీర్ఘకాలిక వ్యాధి లేదా తీవ్రమైన అనారోగ్యం మీ తల్లిగారికి ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. శుక్రుని వీక్షణ వల్ల జూన్ నుండి ఆగస్టు వరకు ఉన్న కాలంలో సంక్రమణ కారణంగా సమస్యల్లో పడవచ్చు. మీరు వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నందున నవంబర్ డిసెంబర్ నెలల్లో జాగ్రత్తగా ఉండాలనే సూచన. మీ ఆరవ ఇంట్లో అంగారక గ్రహం కదలిక వలన చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే ఆరోగ్య దృక్పథం నుండి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహారాలు. కార్యాలయంలో పురోగతి సాధించడానికి ప్రతి గురువారం ఒక అరటి చెట్టును పూజించండి. ఎక్కువ విజయం సాధించడానికి మూడు ముఖాలు లేదా పంచముఖ రుద్రాక్షను ధరించండి. జీవితంలో విజయం సాధించడానికి పసుపు వస్తువులను దానం చేసి గురువారం విష్ణువును ఆరాధించండి. ఇప్పుడు చెప్పిన శుభ అశుభ యోగాలు అన్నీ కూడా కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమును బట్టి మీ వ్యక్తిగత జాతకాలను అనుసరించి వారికి శుభ అశుభ యోగాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. మీరిచ్చే ఒక్క లైకు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది.